అండి, ఈరోజు వీడియోలో మామిడల్లో ముక్కలు ఎలా వేసుకోవాలి, అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. మామిడల్లం ఇది మార్కెట్లో దొరుకుతుంది. మామిడల్లం తెచ్చుకోండి, శుభ్రంగా పై తొక్కంతా తీసేయండి, ముక్కలు తరగండి, దాంట్లోకి పచ్చిమిరపకాయలు తరిగి వేయండి, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మకాయ రసం పిండేయడం అంటే చాలా ఈజీగా అయిపోతుంది. 10 రోజులు పాటు ఉంచు తినొచ్చు. ఇది మామిడి అల్లం. అల్లం మనకు తెలుసును, అల్లంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఈ మామిడి అల్లం ఏంటంటే, మామిడి అల్లం ముక్కేమో ఆవకాయ ముక్కల్లో వేసుకుంటే భోజనంలోకి, టిఫిన్స్లోకి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. చాలా రుచిగా ఉంటుందండి. కాకపోతే అల్లం పైచ్యం పోగడితే, ఇది ఎక్కువగా తింటే పైచ్యం పెరుగుతుందన్నమాట. లిమిట్గా తినాలి. ఇది సహజంగా అయితే సంవత్సరానికి ఒకసారి ఈ పంట వచ్చినప్పుడు మాత్రమే 2-3 నెలలు ఉంటుంది, అప్పుడే మనం వాడుకుంటాం. అయితే ఇప్పుడు ఇది ఎలా వెయ్యాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఇది మామిడల్లం. దీన్ని ఇలా తొక్క తీయాలండి. ఇలాగా తొక్క తీసేస్తాం. తొక్క తీసిన ఈ మామిడల్లాన్ని చూడండి, ఇలా కట్ చేసుకోండి. దీన్ని ఇలా కట్ చేయండి. నేను ఇలా కట్ చేస్తున్నాను. మీకు ఇంకా చిన్న సైజ్ కావాలనుకుంటే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు, ఇంకో కట్ చేయొచ్చు, లేదంటే ఇలా చిన్న ముక్కలుగా మీకు ఎలా కావాలనుకున్నా కట్ చేసుకోవచ్చునండి. ఇంట్లో చిన్నపిల్లలు తింటారు అనుకోండి, ఇలా కట్ చేయండి. పెద్దవాళ్ళు తింటారు, ఇలా కట్ చేయండి. దీన్ని మామిడల్లం బద్దలు అంటారు. ఇలాగా కట్ చేయండి. చక్క ఇలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో కావాల్సినవి పచ్చిమిరపకాయలు అన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు మీ ఇష్టం, ఇలా వేసుకున్నా పర్వాలేదు, మధ్యలో కట్ చేసి ఇలా కట్ చేసినా పర్వాలేదు, ఇంకా చిన్న ముక్కలు కావాలంటే ఇలా కట్ చేసినా పర్వాలేదు. చూసారు కదా, ఎలాగైనా మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఇలాగ ఈ పచ్చిమిర్చి చక్కగా తరగండి. తరిగి రుచికి సరిపడా సాల్ట్ వేయండి. మీరు చూసుకోండి, మీరు వేసుకున్న ముక్కలు బట్టి ఉప్పు వేయండి. ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మీకు కలర్ కావాలి అంటే కారానికి పచ్చిమిర్చి వేసాము, కలర్ కావాలి అంటే ఎండు కారం ఉంటుంది కదా, పచ్చికారం ఉంటాం, అది కూడా ఒక చెంచా వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, కారంగా ఉంటే పిల్లలు తినలేదు. అలాగే ఇప్పుడు ఇది నిమ్మకాయ రసం అండి. చూసారు కదా, ఈ నిమ్మకాయ రసం బాగా పిండండి. ఎందుకంటే మామూలు అల్లం ఎంత బాగా పనిచేస్తుందో, మామిడి అల్లం మరీ ఎక్కువగా తింటే కనుక కొద్దిగా ప్రయత్నం చేస్తుంది. అయితే శతకోటి దరిద్రాలుగా అనంతకోటి ఉపాయాల్లో భగవంతుడు ఆ పైచ్యానికి విరుగుడుగా మనకి నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఇందులో నిమ్మకాయ పిండొచ్చును, నారింజకాయ రసం కూడా పిండుకోవచ్చును, బాగుంటుంది. ఇది పులుపు కోసం అండి. చూసారు కదా, నిమ్మకాయలు ఇలాగా మీరు రసం చూసుకోండి. కాయలు రసాన్ని ముక్కలకి ఎంత రసం కావాలో చూసుకొని ఇలాగా రసాన్ని ఇందులో పిండండి. పిండాక మూత పెట్టేయండి. రేపు పొద్దునకి ఊరుతాయి, మీ ఇష్టం, దోశల్లోకి, ఇడ్లీలోకి, పెరుగు అన్నంలోకి, చల్లట్లలోకి, ఎందులోకైనా సూపర్ అండి. ఆహా, ఏమి రుచి అంటారు, అంత బాగుంటుంది ఈ మామిడల్లం. మనకి ఇది సీజనల్గా దొరికేది, మామూలల్లా ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. దొరికినప్పుడు మాత్రం చక్కగా మార్కెట్లో వెతికి పట్టుకుని చక్కగా ఇలా వేసుకుని తినండి.